ఇంటికి భద్రత కోసం ప్రత్యేక ప్యాకేజీ నారాయణ మెడికల్ కాలేజ్ లో ఉందని డాక్టర్ హరిప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిడ్నీ భద్రత కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు కూడా తమ హాస్పిటల్ తరఫున నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. డయాలసిస్ లేకుండా హ్యాపీగా కిడ్నీ ఫంక్షన్ మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి, అయినా కానీ దాన్ని ఓవర్కమ్ చేసి సక్సెస్ఫుల్గా 10 ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు. సో వాళ్ళ ఫాదర్ ఎఫ్ఐ డొనేట్ చేశారు కాబట్టి దాని ఎక్స్పీరియన్స్ ఏంటి, దాన్ని ఎట్లా ఫీల్ అవుతున్నాడు ఒకసారి? నేను ఆటో మీద జీవనాధారండి. మాకు ఎక్కడ చూపించాలని పోలేకపోయాను. మేము నారాయణ హాస్పిటల్కి వచ్చిన తర్వాత మేము ఆపరేషన్ చేస్తాము, బాబు కిడ్నీ మారుస్తామని చెప్పారు. ఆ రోజు నుంచి కిడ్నీ మార్చారు. మాకు 2012 హాస్పిటల్ తక్కువ 1 రూపాయి తీసుకోకుండా ఫ్రీగా కిడ్నీ మార్చారు. మా టైం ఖర్చు ఆ రోజు 7000 రూపాయలు 8000 రూపాయలు అంటే బయటకు పోయి బ్లడ్ టెస్ట్ చేయించుకోవాల్సి వచ్చింది. ఫ్రీగా మాకు ఆపరేషన్ చేశారు. ఈ రోజు కూడా మేము ఎంత ఆనందంగా ఉన్నామంటే, ఎందుకంటే మా ముందు మా పిల్లోడు అంటే మాకు అంత ఆనందం ఉంది. ఎందుకంటే రోజు ఒక్క పూట కూడా వీడు అన్నం తింటే కప్పుకునేవాడు. లేకపోతే మన హాస్పిటల్స్ చాలు, డయాలసిస్ యూనిట్లు చాలు. సో ఇది ఒకటి మెయిన్. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దగ్గర దగ్గర 85 కోట్ల మంది ఒక మోస్తరు నుండి తీవ్రమైన కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. సో ఒక వ్యక్తికి కిడ్నీ వ్యాధి కనుక్కుంటే ఆ ప్రాబ్లం ఆ ఫ్యామిలీకే కాదు, ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళ బంధువులకి, తర్వాత ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మీద కూడా భారం పడుతుంది. ఎందుకంటే మనకు తెలుసు ఈ కిడ్నీ వ్యాధికి సంబంధించిన వైద్యం చాలా ఖర్చుతో కూడింది. సో డయాలసిస్ కానీ ట్రాన్స్ప్లాంట్ కానీ చాలా ఖర్చుతో కూడి. సో మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మనం మెయిన్ ఫోకస్ వ్యాధి నివారణ మీద పెట్టాలి వైద్యం కన్నా. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని వరల్డ్ కిడ్నీ డే అనేది 2006 మొదలైంది. ప్రతి సంవత్సరం ఈ వరల్డ్ కిడ్నీ డేని March 2 జరుపుకుంటున్నాము. ఈ వరల్డ్ కిడ్నీ డే రోజు తర్వాత నెక్స్ట్ కిడ్నీ వీక్ కూడా అంటారు. అంటే 10వ తేదీ నుంచి 17 దాకా కిడ్నీ వీక్ ఈ సంవత్సరం 10వ తేదీ వచ్చింది. సో ఈ కిడ్నీ వీక్ రోజు రకరకాల ప్రోగ్రామ్స్ కొన్ని 100ల సంఖ్యలో ప్రపంచవ్యాప్తంగా చేసుకుంటుంటారు. ముఖ్యంగా ఈ అవగాహన సదస్సులు, పేషెంట్స్కి స్క్రీనింగ్, ప్రీ స్క్రీనింగ్ క్యాంప్స్, అట్లాగే ఆల్రెడీ కిడ్నీ జబ్బు ఉండే వాళ్ళకి డైట్ అడ్వైజ్, ట్రీట్మెంట్ అడ్వైజ్, మెడికల్ ప్రొఫెషన్లో ఉండే డాక్టర్లను కూడా ఎడ్యుకేట్ చేయడం, ఇట్లా వేరువేరు ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. గత 12 సంవత్సరాలుగా నారాయణ హాస్పిటల్లో ఇట్లాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేశాము. సో హాస్పిటల్ మేనేజ్మెంటు దీనికి మాకు ఎంతో సహకరించింది. ఈ కార్యక్రమాల ద్వారా ప్రజల్ని చైతన్యవంతులు చేయడం కూడా జరిగింది. ఈరోజు మనం ఇక్కడ సమావేశమైంది. సో ఈ సందర్భంగా నారాయణ హాస్పిటల్ నెఫ్రాలజీ విభాగం తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ వరల్డ్ కిడ్నీ డే అసలు ఎందుకు మొదలైంది, దాన్ని మనం ఎందుకు జరుపుకుంటున్నాము, దాని ఉద్దేశాలు ఏంటి, ఫైనల్గా మన కిడ్నీలు సురక్షితంగా ఉండాలంటే గోల్డెన్ టిప్స్ అంటే 12 కిడ్నీకి 10 సూత్రాలు అని ఉంటాయి, అవి ఏమి పాటించాలి వివరంగా చెప్తాను. మనందరూ తెలుసు ఈ కిడ్నీ వ్యాధులు సర్వసాధారణం, అట్లాగే ప్రమాదకరం కూడా. సో కాబట్టి ఈ మన నూతన అధ్యయనాల ప్రకారం ప్రతి 10 మందిలో ఒకరు ఏదో రకమైన కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని అట్లీస్ట్ హై రిస్క్ పాపులేషన్ అంటే వయసు పైబడిన వాళ్ళు, దీర్ఘకాలంగా బీపీ షుగర్తో బాధపడేవాళ్ళు, కుటుంబ సభ్యులు ఎవరైనా కిడ్నీ వ్యాధి ఉండేవాళ్ళు, అట్లాగే ఈ కిడ్నీ స్టోన్స్, తరచు కిడ్నీలో మూత్రంలో ఇన్ఫెక్షన్ వచ్చేవాళ్ళు, కొన్ని బ్లడ్ టెస్ట్లు, యూరిన్ టెస్ట్లు చేయించుకుంటే వ్యాధిని మనం మొదటి దశలోనే గ్రహించవచ్చు, తద్వారా నివారించవచ్చు. అంటే మనకు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నారు కదా. సో
వ్యాధిని ముందే నివారించవచ్చు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ప్రస్తుతం ఈ కిడ్నీ వ్యాధుల ప్రాబల్యం ఎట్లాగే ముందుకెళ్తే 2040 సంవత్సరానికల్లా ఈ కిడ్నీ వ్యాధికి సంబంధించిన మరణాలు ఇప్పుడు 9వ స్థానం నుంచి 5వ స్థానానికి పెరిగిపోతాయి. 2040 దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి, దీన్ని సీకేడి అంటారు ఇంగ్లీష్లో. ఈ సీకేడీకి ప్రధాన కారణాలు వచ్చేసి షుగర్ వ్యాధి, రక్తపోటు. సో ఇది ప్రజలకు తెలియజేయడం, ఎవరెవరికైతే ఈ రక్తపోటు షుగర్ వ్యాధి ఉందో వాళ్ళని తరచూ బ్లడ్ టెస్ట్లు యూరిన్ టెస్ట్లు చేసి వాళ్ళని స్క్రీనింగ్ చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడం ఒకటి. అట్లాగే ఎడ్యుకేషన్ ఆఫ్ మెడికల్ ప్రొఫెషనల్ అంటే మెయిన్ డాక్టర్స్, నర్సెస్, టెక్నీషియన్స్, పారామెడికల్ స్టాఫ్ వీళ్ళందరినీ కూడా కిడ్నీ వ్యాధిని గురించి వాళ్ళకి అప్రమత్తం చేసి వాళ్ళు ఎడ్యుకేట్ చేసి తద్వారా వాళ్ళు ప్రజల్ని ఎడ్యుకేట్ చేసేటట్టు చేయడం. సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే లిమిటెడ్ నెఫ్రాలజిస్ట్లు ఉంటారు, వాళ్ళందరినీ రీచ్ కాలేదు. సో అన్ని లెవెల్స్లో రీచ్ అవ్వాలంటే అదర్ మెడికల్ ప్రొఫెషనల్స్ని కూడా ఎడ్యుకేట్ చేయాలి. అట్లాగే ఈ సీకేడీ గురించి ప్రాంతీయ, జాతీయ ఆరోగ్య కేంద్రాలని అప్రమత్తం చేయడం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్ అంటే కిడ్నీలు పూర్తిగా విఫలమైనప్పుడు డయాలసిస్ చేస్తాం. ఈ డయాలసిస్ కన్నా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మెరుగైన వైద్యం అని తెలియజేయడం. అట్లాగే కిడ్నీ దానం గురించి ప్రచారం చేయడం. సో మనకు తెలుసు అవయవదానం వచ్చేసి అన్ని దానాల కన్నా గొప్పది. సో ఈ అవయవ దానం ద్వారా ఒక బ్రెయిన్ డెత్ అయిన కేసు 10 మందిని బతికిస్తారు. సో గతంలో ఇక్కడ 20 కెడావర్ ట్రాన్స్ప్లాంట్ జరిగాయి. వివిధ అవయవాలు వాళ్ళని సేకరించి వేరువేరు ప్రాంతాలకు తరలించడం జరిగింది. సో ఈ కెడావర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ప్రోగ్రెస్ ప్రమోట్ చేయడం.